రైతు బాంధవుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. దివంగత నేత రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో గురువారం డాక్టర్ వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ 1949 జూలై 8వ తేదీన కడప జిల్లా పులివెందుల గ్రామంలో జన్మించి వృత్తిరీత్యా వైద్యుడిగా పనిచేశారన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించి 2003లో 68 రోజుల పాటు 11 జిల్లాల్లో 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల బాగోగులు రైతుల కష్టాలు తెలుసుకున్నారన్నారు. 2004లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేశారన్నారు. అదే విధంగా 104, 108 ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా రైతులకు ప్రజలకు ఎంతో కృషి చేసిన తండ్రి డాక్టర్ వైఎస్ఆర్ అడుగుజాడల్లో మన యువనేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తూ రైతుల అభివృద్ధికి ఎంతో పాటు పడుతున్నారన్నారు. రైతులు ప్రైవేటు వ్యాపారుల ద్వారా నష్టపోకుండా జగనన్న రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, రసాయనిక మందులను పంపిణీ చేస్తున్నారని కొనియాడారు. ప్రకృతి విపత్తుల నివారణ కింద నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో నగదును వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పగటి పూట 9 గంటల కరెంటును అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ ద్వారా సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. రైతుల శ్రేయస్సుకై ఆర్బీకేల ద్వారా కల్తీలేని నాణ్యమైన విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పశువుల ఆరోగ్య సంరక్షణకై అంబులెన్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పువ్వాడి భాస్కర్, పట్టణ అధ్యక్షుడు అంజాద్, వైసీపీ నాయకులు శంకర్ రెడ్డి, కొండలరావు సురేష్, ప్రెసిడెంట్ మురహరి మాణిక్యమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.